Shankar. Sir, Namaskar, Adhyaksha. Adhyaksha, Naku. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. మరి నేను శాసనసభకు మొదటిసారిగా ఎందుకని అధ్యక్ష, మరి ఈరోజు నేను శాసనసభకు రాగలిగానంటే మా ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మాటి గారు వల్లే ఈరోజు నేను రాగలిగాను అధ్యక్ష. మరి అందుకు గాను మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా నర్సీపట్నం నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, మాది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అధ్యక్ష. తేదీ 28/12/2011 నర్సీపట్నం గ్రామ పంచాయతీ, పెదపటిపల్లి గ్రామ పంచాయతీ, బలిఘట్టం గ్రామ పంచాయతీ ఈ మూడు గ్రామ పంచాయతీలను కలిపి గ్రేడ్ 3 మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, 2014/2017 సంవత్సరంలో సర్వే చేసి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను జోన్ల రేట్లను కూడా నిర్ణయించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, పక్కనే మా నర్సీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యలమంచిలి కూడా గ్రేడ్ 3 మున్సిపాలిటీ అధ్యక్ష. అలాగే పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ అధ్యక్ష. ఈ రెండు మున్సిపాలిటీల కంటే నర్సీపట్నంలో నిర్ణయించిన జోనల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. ఒక్కసారి ఉదాహరణకు చూపిస్తా అధ్యక్ష, నర్సీపట్నంకి సంబంధించి ఒకసారి యలమంచిల్లో నివాసానికి చదరపు మీటర్కి మరి ఆర్సీసీ పోస్ట్కి 10 రూపాయలు ఉంటే మా నర్సీపట్నంలో 15 ఉంది దేశ. అలాగే షాపింగ్ కాంప్లెక్స్లకి 15 రూపాయలు యలమంచిలు ఉంటే 53 రూపాయలు ఉంది దేశ. అలాగే 3 రేట్లు 4 రేట్లు ప్రతిదీ కూడా మరి ప్రైవేట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ గొడవలు కానీ మరి లాడ్జెస్ కానీ థియేటర్స్ కానీ ఇలాగా మరి అన్నీ కూడా రేట్లు అధికంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే సుమారుగా అధ్యక్ష, యలమంచిలి తుని కంటే మా నర్సీపట్నంలో సుమారుగా 30-40% మరి పన్నుల రేట్లు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. మరి 2014/15 ఒకేసారి యలమంచిలి నర్సీపట్నం రెండు ఒకేసారి గ్రేడ్ 3 మున్సిపాలిటీలు అయ్యే అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈరోజు మన నర్సీపట్నంలో సుమారుగా 65,000 పైగా ఉన్న జనాభాని పురపాలక మరి సభ్యులందరిపై కూడా ఈ పన్ను భారాన్ని మోపడం జరిగింది అధ్యక్ష. మరి స్థానికంగా అప్పట్లో మరి అక్కడ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మరి ఏమాత్రం పట్టించుకోకుండా యలమంచిలి కంటే 30-40% అధికంగా మరి నర్సీపట్నంలో రేట్లు పన్ను రేట్లు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం తగ్గించకుండా మరి పన్ను భారాన్ని మా ప్రజలపై మోపడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మేము కోరేది ఒకటి అధ్యక్ష, మరి 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు అప్పులు చేసి మరి కట్టలేని పరిస్థితులు మా వాళ్ళందరూ ఉన్నారా అధ్యక్ష. అయితే మిమ్మల్ని కోరేది అధ్యక్ష, రాష్ట్రంలో సుమారుగా 23 గ్రేడ్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. మేము కోరేది ఏంటంటే వాటికంటే పన్నులు మేము తగ్గించబడలేదు అధ్యక్ష. వాటితో సమానంగా పన్ను రేట్లను మా నర్సీపట్నంలో కూడా మరి సవరణ చేసి మా నర్సీపట్నం పురప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించే విధంగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని పురపాలక శాఖ మంత్రి గారిని కోరుతూ